अच्छा अच्छा ना अम्मा इंट्रो पड़ता अम्मा इकड़ स्केलिटन ఉంది స్పానర్ ఉంది ఏ మైన్ షాఫ్ట్ ఉంది కింద బ్రో మైన్ షాఫ్ట్ దొరికినాడు నేను వచ్చేనా కిందకి ఆ దూకకు దూకి రాకు ఇక్కడ మైన్ స్పానర్ ఉంది ఇక్కడ స్పానర్ ఉంది ఎందుకు వచ్చినావు అయ్యా నేనే కర్మగాలు వచ్చినట్టే ఇంకోటి అబ్బా ఏ చూడలేను ఎక్కడున్నారా ఓకే నా స్కిన్ నా స్కిన్ చూడు నాది ఇదే ఉంది సేమ్ స్కిన్ గేమ్ శాస్త్ర మామూలుగా ఉండదు మరి నీదా నాకు బట్టలు లేవు జగ్గు జగ్గు డిఫాల్ట్ ఉన్నాడు బట్టలు తొడుకోవాలి నువ్వు ఆఫ్లైన్ లో తొడిగిద్దాంలే రేపటి వరకు కొత్త బట్టలు నేను కొనిస్తా జగ్గు నేను కొనిస్తాలే జగ్గు హలో హలో ఇక్కడ ఇది కొత్త సర్వైవల్ మాడన్నాడు అన్నమాట మాడు కాదు సర్వైవల్ సిరీస్ మేము నలుగురం అనగా నేను గేమ్ శాస్త్ర జగ్గు జిఎల్ ఆప్టిమస్ ప్రైమ్ ఎస్పి తెలుగు గేమర్ ఏయ్ నేను నా తలకి ఎటో అయింది అయ్యో 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 పైకే పోతుందా ఓకే ఓకే పైకి ఓకే ఓకే అందరు ఏ నేను ముందరికి వస్తాను నేను పోతున్నా అయ్యా ఓకే అందరు హాయ్ చెప్పండి నమస్తే నమస్తే అందరికి ఓకే ఇప్పుడు మేము మేము ఇది లూట్ ఎత్తుకోకపోతే మా పని అవుతుంది ఓకే చలో సర్వేలు కాబట్టి చెట్లు కొంచెం బాగానే ఉన్నాయి ఏ మేము ఇక్కడనే ఉన్నాయి ఇక్కడనే ఇక్కడనే హలో 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 నమస్తే 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 హలో హలో హాయ్ అలకి సింగర్ ఆప్టిమస్ ప్రైమ్ నీకు బట్టలు లేవా ఓ చిట్ నాకు బట్టలు చిట్ బాబాయ్ ఏ ఎక్కడ ఉన్నారు మీరు ఫస్ట్ అయితే నేను పందులను ఎత్తుకుతున్నా మన పందులు అంటున్నా గొర్రెలను ఎత్తుకుతున్నా గొర్రెలను కోసుకొని యాట యాట కోసడే ఇప్పుడు యాట నాకు ఆహా ఫాస్ట్ ఉన్నాయి ప్రోకెట్ లక్కీ అన్నమాట నాకు ఒక్క గొర్రె దొరకలేదు అబ్బా చి ఇదేం దరిద్రం ఒక్క గొర్రెని కొద్దాం అంటే దేవుడా పొక్కలో ఉన్నారా సామె ఒక్కటి లేదు నువ్వు గొర్రెలు పెట్ట మానేశారంటే అమ్మా ఈ పందులు ఉన్నాయి అర్థం కాదు కుక్కలు కొట్టి ఉలిసిపోతే ఎట్లా నాకు అర్థం కాదు కొక్కను కూడా తీయం చేస్తున్నాను నేను మార్గదర్శకులు చేరాను యాక్స్ ఒక ఏంటంటే పికాక్స్ ఒక స్వార్డ్ అనేది చెక్ అవుట్ చేస్తున్నాను తల ఒక దిక్కు పోయి విలేజ్ ఎత్తుకోండి విలేజ్ ఎత్తుకోండి పోనీ అట్లీస్ట్ విలేజ్ అప్పుడు ఎత్తుకేస్తామా ఫస్ట్ మనం బేస్ చేయాలి విలేజ్ కి కొంచెం దగ్గరలో కట్టుకుందాం నాకే గొర్రెలు దొరికాయి అక్కడ వేసేయండి వేసేయండి రెండు ఒక కలర్ ఒకటి ఒక కలర్ నాకు ఒక గొర్రె దొరకలేదు విజయ్ ఎక్కడ చెప్పు కోఆర్డినేట్స్ చెప్పు నాకు నా ఫోర్ దొరికాయి ఊళ్ళు నేను కలెక్ట్ చేస్తానా చేసి చెప్పు నేను సపరేట్ గా వచ్చేసిన మీకు మీరు ఎక్కడ ఉన్నారో నేను ఎక్కడ ఉన్నారో నేను ఎక్కడ ఉన్నా ట్రై చేద్దాం ఫస్ట్ అయితే గొర్రెలను పట్టుకొని నాకు బెడ్ కావాలి ఫస్ట్ ఇదేంది ఇదేం కామెడీ ఒక్క గొర్రెనైనా కనబడతలేదు నిజంగా
చీకటి పడే టైం అవుతుంది. దేవుడా అదే కదా మామూలు. అయ్యో అన్ని పందులే కనబడుతున్నాయే, గొర్రెలు అయితే కనబడతలేవే. ఎలా 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 హౌ ఒక్క ఒక్క మూడు గొర్రెలు అమ్మ, మూడు గొర్రెలు ఇక్కడ ఉన్నాయి. కమాన్ 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 గివ్ మీ కోఆర్డినేట్స్. ఒక్కటి చెకింగ్ విత్ సైక్లింగ్. నేను డై కూడా వేసుకుంటాను. అమ్మాయా మామా జాంబీలు వచ్చేస్తున్నా మామా. అయ్యో బెడ్ 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 నాకు బ్రౌన్ హోల్ ఉందా? బ్రౌన్ హోల్ బ్రౌన్ హోల్ బ్రౌన్ హోల్ ఒకటే. ఓకే బెడ్ బెడ్ వచ్చింది. కమాన్ నిద్రపోవాలి నిద్రపోవాలి. ఎక్కడ నిద్రపోయేది గుడ్డు? మాకేం లేదు బెడ్లు. లేకోవాలి మరి, లేకపోతే కమాన్ కమాన్. ఓకే మార్నింగ్ అయిపోయింది. అయ్యో నా బెడ్ అయ్యో అయ్యో క్రీపర్ వేలిందే అమ్మయ్య. బెడ్ ఓల్లే బెడ్ ఓల్లే ఇంకా నయ్యం. చెప్పండి ఎక్కడ ఉన్నారు అందరూ ఒక దగ్గర. ఓకే నాకు బ్రో వచ్చేసి రావచ్చు రా రావచ్చు రావచ్చు రావచ్చు. ఫుడ్ అయితే కలెక్ట్ చేసిన 15 పాక్ చాపర్ ఉంది ఒక్కటి. అమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవరా? ఎలావా నాకు మంచి జరిగింది మళ్ళీ. ఒకళ్ళకి బెడ్ ఇంకొకళ్ళకి బెడ్ వస్తున్నా నాకు కాకుండా. అప్పుడే 3x పోయింది. ఓకే వచ్చేయండి, నేను ఇక్కడనే ఉన్నా. నేను ఇప్పుడైతే పికాక్స్ చేసుకుంటా. ఓకే ఇప్పుడు యాక్స్ అవుతుంది. పికాక్స్ కావాలి, ఒక షవల్ కావాలి. అదే ఏదో ఒకటి లేని ఎందుకంటే గుడ్ ఎద్దునయ్యాం. ఒక స్వార్డ్ కూడా కావాలి. చెక్కది చేసుకున్నాను, చెక్కది చేయాలి. పికాక్స్ అయితే ఒక్కటి సరిపోదు. చాలే మనం స్టోన్ పికాక్స్ తీసుకుందాం ఐరన్ దొరికే వరకు. ఒక పికాక్స్ ఒక స్వార్డ్ ఒక షవల్ సరిపోతుంది. చాలా సౌండ్ అయితే ఎవరిదో వచ్చింది. ఫోర్ స్టెప్స్ కనబడు. క్రాఫ్టింగ్ టేబుల్ కనబడు అన్నీ ఉన్నాయి. మనం స్టోన్ పికాక్స్ చేసుకొని స్టోన్ పికాక్స్ చాలా తర్వాత ఫస్ట్ స్లాట్ లో యాక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఫైటింగ్ ఇక్కడనే మైనింగ్ చేద్దాం జగ్గు అప్పుడే బెస్ట్. నాకు స్టోన్ కావాలి ఫార్మెన్స్ చేసుకోవడానికి, దీనికి దానికి అన్నిటికీ కావాలి. చిన్న మైనింగ్ చేద్దాం ఇక్కడెక్కడ నేను వేస్తా. నేనైతే ఫస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే నాకు హెల్త్ లేదు కాబట్టి. ఫుడ్ రా ఫుడ్ తినొచ్చు కానీ దానికి అంత ఎనర్జీ రాదు కాబట్టి కాల్చి కాల్చుకొని తింటే. ఎక్కడ ఎక్కడ మైనస్ 280 మైనస్ 686 వెళ్ళిపోయావా? ఓకే నేను వస్తా. నేను వస్తా వచ్చిందిరా. ఓకే నేను కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఒక నిమిషం. మైనస్ 280 మైనస్ 686 ఓ కోల్ కావాలి కదా రైట్. ఏం కాదు రైట్.
ఏ నాగర్ క్రీపర్ ఉన్నట్టుంది పడుకోవడానికి అయితే లేదు ఇక్కడ దగ్గరలో. ఫస్ట్ టైం గైస్ ఓకే పడుకున్నా డైరెక్ట్ గా ఇంకా స్టోన్ మొత్తం పోయినాయి. సో ఆ జాంబీగడ్ వల్ల అన్ని ఉస్క్ అయిపోయినాయి మనకి. ఫాస్ట్ ఫాస్ట్ కి వెళ్ళి మనం స్టోన్ పికెట్ కట్ అన్ని చేసుకుందాం. చెస్ట్ లో నేనైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నా ఫస్ట్ అయితే ఎందుకైనా మంచిది. కోఆర్డినేట్స్ చెప్పండి. 303 మైనస్ 668 ప్లస్ 300 విజయ్ ఎక్కడ నువ్వు? చిన్నది అసెంబల్ సరిగా చెప్పలేదా? అమ్మో చెమ్మ జస్ట్ అయితే వాడేటోడు. ఓకే నేను చెప్తాను ఒకసారి లీవ్గా. విజయ్ బెడ్ ఉందా నీకు? ఓకే ఓకే అందరు పడుకోండి బా. ఓకే రైట్ ఫస్ట్ అయితే మనం క్రాఫ్టింగ్ చేసుకోవాలి. మనకి ఏమేమి కావాలి అంటే క్రాఫ్టింగ్ టేబుల్ అండ్ గోయింగ్ టు మేక్ సమ్ పికాక్స్. ఓకే పికాక్స్ ఉంది స్వార్డ్ I need a sword. No. I need a stone. Temporary house in the bin. Okay. Chendu, I can't get it. Ikkada mining keltam avuna. Ikkada emanna anda coal adi chustunna. Oho. Padithina amma. Padunda amma. ఎందుకు దూకినావు? కొట్టుకుంటే వచ్చేయాలి అట్లా దూకేయద్దు. మైనింగ్ వెళ్ళిపోదాం మైనింగ్ ఏరియా. హలో మన మైనింగ్ ఏరియాకి అయితే వెళ్దాం. కొంచెం అటు అచ్చా చిన్న అమ్మా చావలే చచ్చిపోయారు అనుకున్నా. అమ్మా ఇక్కడ స్కెలిటాన్ ఉంది, స్పానర్ ఉంది, ఏ మైన్ షాఫ్ట్ ఉంది కింద. బ్రో మైన్ షాఫ్ట్ దొరికినా నేను వచ్చినా కిందకి. ఆ దూకకు దూకి రాకు, ఇక్కడ మైన్ స్పానర్ ఉంది, ఇక్కడ స్పానర్ ఉంది. ఎందుకు వచ్చినావు? అయ్యా నేనే కర్మగాలు వచ్చినట్టే ఇంకోటి. అబ్బా ఇప్పుడు చేస్తావు చూడు, అక్కడ స్పానర్ ఉంది జగ్గు, స్పానర్ ఉంది జగ్గు. ఎందుకు వచ్చినావు? దా లోపల రా, లోపల రా, చంపేస్తాయి అవి అవన్నీ కలిపి. ఇటు ఇటు కొనకే ఉంది స్పానర్. ఏ విజయ్ దీన్ని ఎక్స్పీ ఫార్మ్ చేసుకోవచ్చు. బంధించబడిన నువ్వు పెట్టినా ఫర్నాన్స్ లా. ఓకే ఇక్కడ ఒక చెస్ట్ పెట్టేస్తే జగ్గు. ఎందుకంటే 10 oak plants ఉన్నాయి. చెస్ట్ వచ్చింది, చెస్ట్ ఇక్కడనే పెట్టేద్దామా?
జస్ట్ ఎన్న పెట్టేస్తే మనకు కనబడుతుంది. విజయ్ కింద క్రీపర్ ఉంది, రెండు క్రీపర్, ఒక క్రీపర్, ఓ జాంబీ, రెండు స్కెలిటాన్లు, రెండు క్రీపర్లు ఉన్నాయి. ఓకే అక్కచ్చలు కాదు, ఒక పని చేద్దాం. నాకు వచ్చింది విజయ్, ఒకసారి వెనకరా, నాకు ఒక ఐడియా. స్కెలిటన్స్ కూడా ఉన్నాయి రెండు. నువ్వు ఇట్రా, నేను చెప్తా, నాకు ఐడియా వచ్చింది. ఐడియా బాగుందా? విజయ్ వచ్చే అదే, ఎంతమందికి వస్తుంది అది? ఏంటిది ఆర్మర్ కాదు, ఎక్స్పి ఫామ్ ను డైరెక్ట్ పేల్చేద్దాం ఫస్ట్. అమ్మా ఏం కొట్టిండి వీడు. అమ్మా ఆగు ఆగు ఆగు, నన్ను తోసేస్తున్నావు తోసేస్తున్నావు. పక్కకి వెళ్తాను అందుకే. అలా లేవకన్నా ఇట్లే బెస్ట్ కదా, తవ్వకం. అమ్మా ఇయో ఇక్కడ కింద స్పానర్ ఉంది, అవును జగ్గు జగ్గు ఫోన్ చెప్తాను. అరే నేను చచ్చిన అబ్బా, ఇదెందుకు కొట్టినావు విజయ్? పగల కొట్టినా కావాలని, లేకపోతే అదే అది కష్టం చాలా ఉన్నది. ఇక్కడ చూడు, ఇక్కడ ఉంటాయిలే ఇంకా, ఇక్కడ ఒక్క స్పానర్ ఉండదులే, ఒక్క స్పానర్ ఉండదు, ఇంకుంటాయి. కిందికి వచ్చిన పేలిండు, గాల్లో పేలిండు, తెలుసా హైలైట్ ఇది. ఏ ఇంత ఈజీగా చచ్చిపోయింది? నేను డామేజ్ ఇచ్చా ఆల్రెడీ. ఇక్కడ ఇంకోటి ఉంటుంది చూడు విజయ్, ఇక్కడ ఇంకోటి ఉంటుంది స్పానర్. చూడు నాకు అర్థమైపోయింది, ఇక్కడ రెండు ఉంటాయని. ఎప్పుడు మైండ్ షాఫ్ట్ లో ఒక్కటే స్పానర్ ఉండదు విజయ్, ఒక మూడు నాలుగు ఉంటాయి. అదే కామెడీ, అది బయటకే కనబడుతుంది అది. విలేజ్ కాదు, మైండ్ షాఫ్ట్ ఏ దొరికింది డైరెక్ట్, విలేజ్ కాదు ఇది. కామెడీ కాకపోతే ఇంకేంది, చికెన్ అయిందా అప్పుడే? నా బెడ్ ఉంది ఇక్కడ, ఇప్పుడు వెళ్ళాడు సంగతి చూస్తాను. నేను కూడా వస్తున్నా అయ్యా, ఉడుకు రక్తం ఇప్పుడు రారా దాక్కట దాక్కట పందినాయలా. ఏ వచ్చింది స్ట్రింగ్స్ చాలా వచ్చాయి, వచ్చాయా? నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి. బొమ్మలు బి అంటే బొమ్మలు బియా, ఇది నన్ను చంపేస్తుంది. లక్కీ లక్కీ బాయ్ పట్టాడు. అమ్మా చాలు, ఏదో నాకు అసలు పట్టాడు పట్టాడు. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళా? కిందే దూకిన, దూకా దూకినట్లేదు కానీ వెళ్ళినట్టు ఉంది. మనకు ఐరన్ రెండే ఉన్నాయి, ఆర్మర్ చేసుకోవాలి అర్జెంటుగా. But
కొట్టేవా చూసేవా చూసే ధరా పోచిందా మాచ లో హెల్త్ పోచి పోలే అదే వచ్చిందిగా గుడ్డతనయ్యం అదే నేను అందుకే అనుకున్నా అదే అదేనా వచ్చిందిలే కదా కోల్ అయితే కోల్ అమ్మా ఉన్నారు ఇగో పైకి వస్తారు అందరు కానీ బాగుంది మైండ్ షాఫ్ట్ ఒక రకంగా ఉంది ఏదో క్రియేట్ చేసినట్టు ఇంత పెద్ద లాగ్ ఇంత పెద్ద లాగ్ ఉంది విలేజెస్ ఎందుకుంటారు అంటారు విలేజెస్ స్పాన్ అవ్వదేమో అంటున్నారు అన్నారా కదా విలేజ్ కనిపిస్తుంది విలేజెస్ ఉంటా అంటే అందరూ ఒకే చోట ఉంటారు తిరుగుతా ఉంటారు అలా నాకు విలేజ్ కనిపించడం లేదు అంటున్నారు విలేజ్ ఉంటుంది విలేజ్ కనిపిస్తలేదు ఓ యా అయ్యా నీ అబ్బా అవి రాస్తున్నా అమ్మా ఇంతమంది ఉన్నారు అమ్మా కిందకి దూకిన చాలా మంది ఉన్నారు చాలా మంది అంటే మనం ఎవరో వస్తుందే అయిపోయిందా ఔచ్ ఆర్మర్ అయితే లేకపోతే ధూళి తిరుగుతుంది అసలు ఆర్మర్ కావాలి అర్జెంటుగా ఐరన్ కావాలి ఐరన్ 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 వెతకాలి ఇటు ఉంటుంది బాగా అబ్బా కింద పడ్డా ఈ అమ్మా ఇక్కడ ఇంత పెద్ద కామెడీ మామూలు కామెడీ కాదు ఇక్కడ బొక్క ఉందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా రీస్పాన్ పాయింట్ సెట్ చేశాడు కదా అక్కడ ఉంటుందా కింద సైన్యం ఆ కొంపతి కింద ఉన్నావు ఏంటి మీరు కొట్టుకుంటున్నారా ఎవరైనా కొడతారా ఇక్కడ ఐరన్ ఉంది విజయ్ అమ్మా ఉంది కొట్టడం కూడా గట్టిగా కొడతాను ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి ఈ టైప్ కింద కళ్ళకి దారి ఉంది శాస్త్రావు ఎస్ ఏడా నేను ఇటు అదే నేను అటు ముందరకి వెళ్ళిపోయాను అదే మరి ఇటు పైకి వెళ్ళాలి శాస్త్ర ఇక్కడ నుంచి అరే కింద పడ్డా దగ్గర నేను వచ్చేసిన అసలు మైండ్ షాఫ్ట్ ఏడను కిందికా కిందనా పైన 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 ఓ అన్న ఐరన్ ఉంది విజయ్ హలో 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 అదే పడతా అంటే పడ్డా కింద డైట్
మళ్ళా కింద పడ్డా ఈ అమ్మ మాటిమాటి కింద పడుతున్నా అరే రే రే ఇడు ఎట్లా కొడుతుండేడు అబ్బా నీ కింద పడ్డా నేనేం చేసినా తెలుసా ఇది హైలైట్ ఇది వీడియో మస్త్ దొరికింది జస్ట్ మిస్ అయ్యాలి సార్ చచ్చటాను ఇక్కడ ఐరన్ ఉంది తీసుకుందాం అంటే కింద కోలు ఐరన్ అబ్బా తలకాయ పెట్టి తొంగి చూసుడు పాపం ఉంది ఇలా దగ్గర అయిపోయింది మన ఫుల్ సెట్ ఆర్మర్ వచ్చింది ఓకే ఇప్పుడైతే ఒక్క సైడు ఆపేయాలి ఇది ఇటు ఇటు రైట్ ఎస్ ఇప్పుడు పర్ఫెక్ట్ నెక్స్ట్ విజయ్ ఎక్స్పి ఇది కాపాడన్నా చెప్పాలి పేల్చేయన్నా కాపాడన్నా ఫస్ట్ అయితే కాపాడుతున్నా వెళ్ళిపోతే దాని కర్మ నేనేం చేయలేదు పైన ఉంది కానీ నన్ను ఏమంటలేదు ఈ పాదలు అది గోడ కొన్నప్పుడు ఏమనవయ్యి స్పైడర్ కు మాత్రం స్వాడే బెస్ట్ నేను రెడీ ఇప్పుడు కిందికి అండర్ గ్రౌండ్ కి వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నా ఇప్పుడైతే నేను కనీసం ఒక్క డైమండ్ అయినా చూడకుండా నేను వెళ్ళను అసలు ఈ ఎపిసోడ్ లో నేను రాక్కర్లేదు నన్ను ఆల్రెడీ పంపించేసింది అక్కడే పైకి విలేజ్ కి ఓ విలేజ్ కి వచ్చింది ఇదైతే మనకు దొరికినాయి లూట్ అయితే బాగానే దొరికింది ఐరన్ ఓకే ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు అమ్మా ఏం చేస్తున్నావు ఇక్కడ ఓకే కోల్ అయితే 2 stacks ఉంది ఇప్పుడు ఇంకొక స్టాక్ రెడీ అవుతుంది దీన్ని బ్లాక్ చేసుకుంటే సరిపోతుంది పైన ఇంకేదో ఉంది ఓహో ఇటు పైకి దారి
మన పైకి పోవడం వల్ల పెద్ద యూజ్ ఏం లేదు, అటు డైమండ్స్ ఏ టైం దొరికాయి, దొరికితే మా అయితే గోల్డ్ కానీ కోల్ కానీ దొరుకుతుంది. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో. అమ్మా జస్ట్ మిస్ బాబు డైరెక్ట్ లావా దగ్గర ఉన్నా, కొంచెం అయితే లావాలో తలస్నానం అయ్యేది. అమ్మా కింద డైరెక్ట్ లావా వస్తుందా? వచ్చేసింది లావా. లావా లావా తీసుకున్న విజయ్, లావా మనకు కబుల్ స్టోన్స్ కు పనికి వస్తుంది. అదే అదే ఇంకో బకెట్ చేస్తా. అక్కడ ఉందా వాటర్? లేకపోతే నేను తీసుకుంటా. లేదు వాటర్ లేదు ఇక్కడ, వాటర్ చూడాలి ఇక్కడ ఇక్కడ. నేను ఉన్నా వేరే దగ్గరనే కదా, నేను చూస్తా. నాకు లావా లేని ప్రదేశం కావాలి. కొంచెం బెటర్ ఉంది, నేల దొరికింది. ఛాన్సెస్ ఇక్కడ కోల్ అయితే కనబడుతుంది. కోల్ ఉన్న ప్లేస్లో మేబీ దొరకవచ్చు అనుకుంటున్నా. ఎక్కువనైతే కోల్ ఉన్న ప్లేస్లోనే దొరుకుద్ది డైమండ్. రెడ్ స్టోన్ ఉంది, రెడ్ స్టోన్ మనకు కొంతవరకు యూజ్ అవుతుంది, కాకపోతే ఇది బాగా దొరుకుద్ది, ఊరికేనే దొరుకుద్ది. ఓహో ఇక్కడ మళ్ళట రెడ్ స్టోన్ డస్ట్. ఆహా గోల్డ్ గోల్డ్ దొరుకుతుంది. గోల్డ్ గోల్డ్ దొరుకుతుంది. సరౌండ్ ఎంతైనా మంచిది, కొంచెం చూసుకోవాలి. లావా ఉందా దీని కింద, ఏమన్నా ఉందా చూసుకొని. ఓహో ఓకే ఇది కొట్టేయచ్చు. ఓహో ఇది కూడా ఉంది. ఓకే నైస్, ఒక్కటైతే పోలకూడదా, ఒక్కటి వల కొట్టి. రైట్ నాకు ఎందుకు గోల్డ్ ఎక్కువ దొరుకుద్ది డైమండ్స్ కంటే. గోల్డ్ ఈ అప్డేట్లో మాత్రం చాలా పెట్టారని నా అభిప్రాయం. గైస్ గోల్డ్ అప్డేట్లో బాగా ఎక్కువ పెట్టాడు గోల్డ్. చలో ఇవాళ అయితే డైమండ్స్ దొరికే అవకాశం కనిపిస్తలేదు, నేను రేపు వచ్చి మళ్ళీ వెతుకుతా. ఇప్పుడు ఫస్ట్ విలేజ్కి వెళ్ళి మన లూట్ అంతా భద్రపరుచుకోవాలి. సో వెళ్ళిపోదాం విలేజ్కి. సింపుల్ మెథడ్, నేను ఎట్లా వెళ్ళిపోతా పైనకి వెళ్ళి మాత్రం లావ పడితే నా పని అయితే లక్కీగా పడకూడదు అనుకుంటున్నా. ఓ ఇక్కడ దగ్గరలో ఎక్కడన్నా లావాని అయితే కనబడుతుంది, లావా సౌండ్ అయితే వస్తుంది. ఓ మైండ్ షాఫ్ట్
Oh shit. Amma, chachina. Ay-a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 y
చచ్చినప్పు పక్కా చచ్చిన చచ్చినంత పనైంది లక్కీ అమ్మా స్టిక్కర్ నుంచి ఇటు బయట పడాలి ట్వంటీ వన్ అయింది ఎక్స్పీ ఫస్ట్ డే 21 ఎక్స్పీ అయింది అంటే పర్వాలేదు బాగానే ఆడినాం హే ఇక్కడ ఐరన్ ఉంది ఐరన్ కావాల్సినంత కొట్టేసుకోవాలి ఎందుకంటే మనకు ముందు ముందు చాలా పని ఉంది ఐరన్తో ఓకే ఇక్కడ నుంచి అప్ వెళ్దాం ఓకే ఈయనే ఉంది క్రీపర్ ఓ ఓ ఓ యా ఇక్కడ నాకు పికాక్స్ లేదు పికాక్స్ చాలా అవసరం మల్లెన్లకు వచ్చిన చెయ్యమ్మ ఓ పైకి వచ్చేసిందా ఆల్మోస్ట్ సరే ఓకే మనమైతే మన ఇంటికి మన విలేజ్కి అయితే చాలా దగ్గరలో ఉన్నాం ఓకే గైస్ దట్స్ ఇట్ ఇవాళటి లైవ్ స్ట్రీమ్ ఇవాళ వీడియో అయితే ఇది ఇవాళటి వీడియో హోప్ఫుల్లీ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని మాత్రం కొట్టడం అస్సలు మర్చిపోద్దు బై బాయ్ గుడ్ నైట్